హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వారం రోజులే గడువు జగన్ నిర్ణయంపై ఉత్కంఠ ఏపీలో రాజధాని మార్పు నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో అమరావతి కేంద్రంగా పనిచేసిన పలు ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలకు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అదే సమయంలో ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ఐదు పని దినాల ఆప్షన్ను కూడా ప్రభుత్వం సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో చంద్రబాబు సర్కార్ హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని మార్పు సందర్భంగా ఇచ్చిన ఈ ఆప్షన్ను ఇప్పటికే ఓసారి పొడిగించిన జగన్ సర్కార్ ఈసారి ఏం చేయబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది రెండు వేల పదిహేనులో హైదరాబాద్ నుంచి ఆకస్మికంగా రాజధాని అమరావతికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉద్యోగులను ఉన్న పడంగా అక్కడి నుంచి రమ్మని కోరే పరిస్థితుల్లో అప్పట్లో చంద్రబాబు సర్కార్ లేదు దీంతో వారికి ఐదు రోజుల పాటు మాత్రమే పని దినాలు ఉండేటట్లు అవకాశం కల్పించారు వారం ప్రారంభంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే సచివాలయ హెచ్ఓడి కార్యాలయాల ఉద్యోగులు తిరిగి వారాంతంలో హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయేవారు జగన్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఏడాది పాటు ఈ ఆప్షన్ పొడిగించారు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండే సచివాలయంతో పాటు అమరావతిలోని హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి పరిస్థితుల ఆధారంగా ఐదు రోజుల పనిదినాలు కల్పించారు అయితే ఇది కాస్త పదే పదే పొడిగింపులకు దారితీయడంతో ప్రభుత్వ కార్యకలాపాలు నత్తనడకన సాగుతున్నాయి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి పదకొండు గంటలకు విధుల్లోకి వస్తున్న ఉద్యోగులు తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తరువాత సచివాలయం నుంచి మాయమైపోతున్నారు దీంతో ఐదు రోజుల పని కాస్త నాలుగు నాలుగున్నర రోజులకు తగ్గిపోతోంది దీంతో పెండింగ్ ఫైర్లు కూడా పెరిగిపోతున్నాయి వీటి ప్రభావం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఉద్యోగులపై జనంపై కూడా పడుతోంది గత ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఐదు పనిదినాల ఆప్షన్ను ఏడాది పాటు పొడిగించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాకపోవడం ఇలాంటి కీలకమైన అంశంపై వెంటనే సమీక్షించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఏడాది పాటు పొడిగింపు ఇచ్చారు కానీ ఈ ఏడాదిలో పాలనా వేగం పెరిగింది ప్రభుత్వం పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది రెవెన్యూ లోటు ఉండనే ఉంది దీంతో పాలనను పరుగులు తీయించక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి గత ఏడాది ప్రభుత్వం పొడిగించిన ఐదు పనిదినాల గడువు ఈ నెల ఇరవై ఏడుతో ముగిసిపోనుంది దీంతో ప్రభుత్వం దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి గతంలో హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతికి రావాలంటే కేవలం నాలుగు గంటల ప్రయాణంతో సరిపోయేది కానీ రాజధాని మార్పునకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ నుంచి విశాఖకు రావాలంటే కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం తప్పనిసరి దీంతో గతంలోలా ఐదు పని దినాల పేరుతో ఉద్యోగులు అమరావతికి వచ్చినట్లు విశాఖకు రావడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం వీటిని రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు అయితే ఉద్యోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఇప్పటికిప్పుడు రాజధాని మార్పు లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మరో ఏడాది పొడిగింపు ఇచ్చినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది